कथाप्रवेशम्। अयोध्या नगरं पालिंचे दशरथ महाराजुकु एंतो कालं तर्वात पुत्रकामेष्टि मोदलैन यागमुल फलितंगा नलुगुरु कुमारुलु कलिगारु। वारे राम लक्ष्मण भरत शत्रुघ्नुलु। कुलगुरु अयिन वशिष्ठ महर्षि ఆ నలుగురు రాజకుమారులకు విద్యాభ్యాసం పూర్తి చేశారు। స్ఫురద్రూపులై నవోన్నత విలాసముతో ప్రకాశిస్తున్నారు। గురుకుల నుండి అంతఃపురానికి తిరిగి వచ్చిన రాముడు తండ్రి అనుజ్ఞపై సోదరులను వెంటబెట్టుకుని తీర్థయాత్రలకు బయలుదేరాడు। అనేక ఋష్యాశ్రమాలు పుణ్యనదులు దేవాలయాలు సేవించి తిరిగి అయోధ్యకు చేరాడు। అయోధ్య చేరినప్పటి నుండి రాముడు వేసవి కాలంలోని తటాక జలంలాగా క్రమక్రమంగా క్షీణించసాగాడు। అప్పటికి అతని వయసు 13 ఏళ్ళు మించలేదు। కానీ తోటి బాలుడితో ఆడటం మానేశాడు। అంతఃపురంలో ఒక మూల పద్మాసనంలో కూర్చుని ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు। ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు। పరిజనులు ఎంతో బ్రతిమాలిడితే కానీ స్నానాదుల కోసం కూడా లేచేవాడు కాదు। అతన్ని చూచి అతని తమ్ములు కూడా చింతాక్రాంతులయ్యారు। అంతఃపురంలో రాజకుమారులున్నా సందడే లేదు। దశరథ మహారాజు రాముని వైనం గమనించాడు। ఒకరోజు తన దగ్గరకు పిలిచి తొడపై కూర్చోబెట్టుకుని లాలనగా, ఇంత దీనంగా ఉన్నావు, కారణమేమిటయ్యా, నీకు వచ్చిన లోటేమిటో నాకు చెప్పు అని తరచి తరచి ప్రశ్నించాడు। కానీ ఏం లాభం? రాముడు మాత్రం ముక్తసరిగా, నాకేం అవసరం లేదు, ఇక లోటు గురించి ఏముంటుంది, నాకేం అవసరం, ఇక లోటు ఏముంటుంది అని ఊరుకున్నాడు। రాజు చేసేది లేక కులగురువు వశిష్ఠుని రప్పించి రాముని నిస్తేజత్వం గురించి చర్చించాడు। అప్పుడు వశిష్ఠుడు, ఓ రాజా, నీ కుమారుడు రామచంద్రుడు మేఘ గంభీర స్వభావుడు, అట్టి వారికి స్వల్ప కారణాలకు కోపం, సంతోషం, విషాదం మొదలైన వికారాలు పుట్టవు, స్వల్పులకు మాత్రమే స్వల్పకారణాల విలిచితం, స్వల్పులకు మాత్రమే స్వల్పకారణాలు విచలితం చేస్తాయి, కనుక మన రాముని యొక్క ఇట్టి విచిత్ర ప్రవర్తనకు ఏదో ఉత్కృష్టమైన కారణమే ఉండి ఉంటుంది, నీవు దిగులు పడవద్దు, దేనికైనా తగిన సమయం రావాలి కదా అని అనునయంగా పలికాడు విశ్వామిత్రుని రాక। విశ్వామిత్రుడు అనే మహర్షి ఉన్నారు। ఆయన ఒక సామాన్య రాజుగా జన్మించి స్వకీయ తపోధ్యానాది ప్రయత్నములచే బ్రహ్మర్షి అయ్యారు। ఒకప్పుడు శిష్యవాత్సల్యంతో ఇంద్రుని ఎదిరించి త్రిశంకుడు అను శిష్యుని కొరకు రెండవ స్వర్గం సృష్టించినట్టు మహామేధావి అద్వితీయ ప్రతిభాశాలి, లోక కళ్యాణమే క్రమక్రమంగా కలిగి ఉండి సార్థక నామధేయుడైనాడు। ఒకరోజు అకస్మాత్తుగా ఆయన అయోధ్య నగరం వచ్చారు। రాజు ఆయనకు సభకు ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులు సమర్పించి ఒక ఉన్నతాసనంపై కూర్చోబెట్టారు। సభలోని ముఖ్యులంతా లేచి విశ్వామిత్రునికి సాష్టాంగ నమస్కారములు,
ప్రదక్షిణలు సమర్పించారు. వశిష్ఠ విశ్వామిత్రులు కుశల ప్రశ్నలతో పరస్పరం సంభాషించుకున్నారు. యథాతథంగా సభ ప్రారంభించబడింది. దశరథ మహారాజు వినయపూర్వకంగా సింహాసనం నుండి లేచి ఇట్లు పలికారు. లోక కళ్యాణమే జీవిత ధ్యేయంగా కలిగి ఉన్న ఓ విశ్వామిత్ర మహర్షి సుస్వాగతం. మానవుడు అమృతం లభిస్తే ఎట్లా ఉంటుందో, మానవునకు అమృతం లభిస్తే ఎట్లా ఉంటుందో, రోజుల తరబడి కరువు కాటకం ఆవహించినప్పుడు అనుకోకుండా ఒకరోజు కుంభపోత వర్షం కురిస్తే ఎంత ఆనందం, గుడ్డివానికి చూపు రావటమో కుంటివానికి కాళ్ళు రావటమో జరిగితే ఎంత సంతోషమో, మీ ఈ రాక మాకు మా ప్రజలకు అంత ఆనందం కలిగిస్తుంది. మేమంతా మీ దర్శనముచే పవిత్రులమయ్యాం. ఇచ్చాభయ క్రోధరహితులకు మీ వంటి బ్రహ్మానంద స్వరూపులు మా పూర్వజన్మల సుకృతం చేతనే మా వంటి వారి వద్దకు వస్తారు. మీరు ఎందుకు వచ్చారో అది నెరవేర్చబడినట్లే భావించండి, నిస్సంకోచంగా ఆజ్ఞాపించండి. ఈ రాజసింహాసనమైనా సరే మీ పాదాల ముందు ఉంచడానికి నేను సిద్ధంగా ఉన్నాను. విశ్వామిత్రుడు ఆ మాటలకు సంతోషించి ఇట్లా బదులు పలికాడు. ఓ రాజా, మీకు మీ రాజ్యమునకు శుభమవుగాక. నీ అతిథి మర్యాదలు నన్ను ఆనందింపజేస్తున్నాయి. నేను ఒక మహాయజ్ఞం తలపెట్టాను. అది నిర్విఘ్నంగా నిర్వహించగలిగితే లోకములకు శుభం కలుగుతుంది. అయితే మేము యజ్ఞం ప్రారంభించి దేవతలను ఆహ్వానించినప్పుడల్లా కొందరు దానవులు వచ్చి యజ్ఞవాటికపై మాంసము రక్తము కురిపిస్తున్నారు. మా ప్రయత్నాలన్నీ ధ్వంసమైపోతున్నాయి. మేము యాగదీక్షలో ఉన్నప్పుడు అత్యంత శాంత స్వభావులమై ఉంటాం కదా, అది వారు అవకాశంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తా. నీవు మా ప్రయత్నము సఫలం చెయ్యాలి. నీ కుమారుడు రాముడు ఇంద్రుని మించిన పరాక్రమం కలవాడు. ఈ పూజనీయుడకు వశిష్ఠ మహర్షి వద్ద సర్వ శస్త్రాస్త్ర విద్యలు నేర్చుకుని మహావీరుడై ఉన్నాడు. మాకు ఆ రాముడు కావాలి. అతడు మాత్రమే మృగములను వేటాడే వేటగాని వలె ఆ రాక్షసులను మట్టు పెట్టగలడు. మా యజ్ఞం 10 రోజులు జరుగుతుంది. ఇక ఇప్పుడు ఎక్కువ సమయం వృధా కాకూడదు. అతి త్వరలో యజ్ఞం ప్రారంభించడానికి అన్ని సిద్ధం చేసుకున్నాం. నీవు రాముని పరాక్రమం గురించి శంకించవలసిన పని లేదు. అతడు వెనవేలు రాక్షసులైనా సరే క్షణములో దునుమాడి నీకు కీర్తి తెచ్చిపెట్టగలడు. రాముణ్ణి నాకు అప్పగించిన మరుక్షణం మమ్మల్ని బాధిస్తున్న రాక్షసులు ఆయువు మూడినట్లే. మన రాముడు స్వయంగానే గొప్ప శక్తి సంపన్నుడు. పైగా నా చేత రక్షించబలగలడు. ఇక అనుమానం ఎందుకు? ఒకవేళ పుత్ర వ్యామోహం చేత అన్నమాట తప్పుతావా? అది నీకు అర్హమైనది కాదు. ఇక్ష్వాకు వంశపు రాజులు ఇచ్చిన మాట తప్పుతారా? లేదు, నీ ప్రత్యుత్తరం కోసం వేచి ఉన్నాను. దశరథుడు అంతా విని అవాక్కైపోయాడు. కొద్ది క్షణముల్లో తేరుకుని 2 చేతులు జోడించి ఇట్లు విన్నవించాడు. ఓ మహర్షి, అన్నీ తెలిసి కూడా నన్ను పరిహాసం చేస్తున్నారా? ఎన్నో ఏళ్ళు పరితపించిన తర్వాత నాకు ఈ పుత్రులు లేక లేక కలిగారు. నా పంచప్రాణములు రాముడి మీదే. అతడికి ఏమైనా అయితే నేను భరించగలనా? ఈ రాముడు ముక్కు పచ్చలారని పసిబాలుడు. ఇంతవరకు కల్పిత యుద్ధంలోనే కానీ నిజమైన యుద్ధంలో ప్రవేశించి ఎరగడు.
మీకు తెలుసు, అది రాక్షసులతో యుద్ధం. నేను అక్షోహిణి సైన్యంతో వచ్చి మీ యాగం రక్షిస్తాను. అయినా ఆ రాక్షసులు ఎవరో మరి కాస్త వివరించి చెప్పండి. వారు ఎంతమంది, ఎట్టివారు? వారు మాయాయుద్ధ విశారదులు కాదు కదా. ఒకవేళ మీకు ప్రతిబంధకం కలిగించేది లవణరాసురుడు లవణాసురుడు సుందోపసుందులో కాదు కదా. ఈ కాలంలో రావణుని గురించి వింటున్నాం. అతని తమ్ముడు కుబేరుడు తమ్ముడు అతడు విశ్వవసురుని కుమారుడు. వాళ్ళ ముందైతే మేమేం నిలవలేము. ఇక మా రాముడు ఎంతటి వాడు చెప్పండి. ఇది ఈశ్వరేచ్ఛానుసారం కొందరు రాక్షసులు రాణించే కాలం. స్వామి, నన్ను క్షమించి అనుగ్రహించండి. పుత్రమమకారంతో నేను ఇట్లా అంటున్నానంటారా? నిజమే, ఈ పుత్రుల కోసం నేను ఎన్నో ఏళ్ళు తపించాను. మహామహాజ్ఞానులైనా సరే పుత్రుల యోగక్షేమల కొరకు పరితపిస్తూ ఉంటారు. సామాన్య మానవుల మగు మేమెంతటి వారం చెప్పండి. అట్లుగాక బలాత్కారంగా నా పుత్రుని కొనిపోతారంటారా? మరుక్షణం నన్ను విగత జీవునిగా ఎంచండి. మీ సేవ చేయడానికి అక్షోహిణి సైన్యంతో నేను సిద్ధంగా ఉన్నాను. విశ్వామిత్రుడు అంతా విని తటాలను లేచి నిలబడ్డాడు. నా కార్యము నెరవేరుస్తానని మాట ఇచ్చి ఇప్పుడు అన్నమాట వెనక్కి తీసుకుంటావా? రఘువంశంలో పుట్టిన నీకు ఇది తగునా? సింహం లేడి కావటమా? పూర్ణచంద్రుడి నుండి ఉష్ణకిరణాలు బయలుపడటమా? సరే, మంచిది. నీవు నా కోరిక తీర్చుకుంటే నేను వెళ్ళి వస్తాను. ప్రతిజ్ఞాభంగం చేసిన వాడివై బంధువులతో సుఖంగా ఉండు. ఇంతలో విశ్వామిత్రుడు దగ్గరికి వశిష్ఠుడు సమీపించి అనునయ వాక్యాలతో శాంతపరిచాడు. దశరథుని పక్కకు పిలిచి, ఓ మహారాజా, నీవే ధర్మం తప్పితే ఎట్లా? పైగా రాముని పరాక్రమం సంగతి నాకు తెలుసు. అతడు విశ్వామిత్రుని రక్షణలో ఉండగా తేరిపార చూచేవారు ఈ మూడు లోకముల్లో ఎవరైనా ఉన్నారా? అందుచేత రాముణ్ణి తప్పకుండా పంపు, నీకు శుభమే కలుగుతుంది అని సముదాయించాడు. దశరథుడు పుత్ర మమకారం కొంత పక్కకు పెట్టి వివేచనా దృష్టితో విషయమంతా పరిశీలించాడు. రాముణ్ణి పంపడానికే నిశ్చయించుకున్నాడు. శ్రీరామ సభా ప్రవేశం. రాజు రామచంద్రుని వద్ద ఒక ఆంతరంగిక సేవకుణ్ణి పంపించాడు. ఓయి, మన రాముని స్థితి ఇప్పుడు ఎట్లా ఉన్నది? చింతలన్నీ చదించి ఉత్సాహం పుంజుకున్నాడా అని ప్రశ్నించాడు. ఆ రామభుత్యువు ఇలా సమాధానం చెప్పాడు. మహారాజా, మన రామచంద్రుడు తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చినప్పటి నుండి అదొక విధంగా ఉన్నాడు. మేము ఎంతో ప్రార్థిస్తే కానీ స్నాన భోజనాలకు లేచుటలేదు. మాతో మాట్లాడనే మాట్లాడడు. తనలో తానే ఈ సంపద వలన ఏం ప్రయోజనం? ఆపదలచే బాధపడని వాడెవడు? ఈ అంతఃపురములు, సేవక జనం, రాజ్యాది వ్యవహారములు ఈ జీవుడిని కాపాడగలవా? అసలు కోరికలు ఎందుకు ఉండాలి? ఏది సిద్ధిస్తే ఏం ప్రత్యేకత? ఇదన్యా శూన్యరూపమే కదా అని చెప్పుకుంటున్నాడు. ఎప్పుడు చూసినా ఏకాకివలే, ఏకాగ్ర చిత్తంతో ఎక్కడో ఒక మూల కూర్చుని ఉంటాడు. తాను ఒక రాజకుమారుడనే స్పృణయే లేదు. సుఖమైన విషయాలను పట్టించుకోడు. దుఃఖకరమగు వార్తలకు ఏమాత్రం స్పందించడు. అభిమానమును కానీ కోరికలు కానీ ప్రకటించడు. రాజా, ఇది ఏమి అని ప్రశ్నిస్తే మౌనమే అతని సమాధానం. ఎక్కడైనా స్త్రీలు తారసపడినప్పుడు, అమ్మలారా, మీరందరూ కాలముచే భక్షించబడబోతున్నారే, విషయం తెలుసుకునే ఉన్నారా? మోక్షపదము కొరకు ప్రయత్నించుకుంటే మీరెందుకు జీవిస్తున్నట్లు చెప్పండి
అని నిలదీసి ప్రశ్నిస్తున్నాడు. రామచంద్ర, మీరు కాబోయే సామ్రాట్ కదా, ఇలా మాట్లాడటం ఉచితమేనా, యోచించండి అని మేము అన్నప్పుడు పక్కపక్కా నవ్వుతాడు. ఒక్కొక్కప్పుడు మేము మాట్లాడుతుంటే అసలు వినిపించుకోవడం లేదు. ఇది సంపద, ఇది ఆపద అనబడుతున్నంత కల్పనమయమే కదా అని అర్థం వచ్చే పాటలేవో బెగ్గరగా పాడుచున్నాడు. ఒకసారి మాలో ఒకడిని పిలిచి, ఏమయ్యా హా ఇంకా గతేమిటి అని అనుకునే రోజు వచ్చే వరకు ఈ జనులు వైరాగ్యం పొందాలంట. పొందుటలేదేమిటి? ఇంకేమైనా నీకేమైనా కారణం తెలుసా అని ప్రశ్నిస్తున్నాడు. దానికి మేమేం సమాధానం చెప్పగలం? మాలో ఎవరైనా రాజకీయ విశేషములు ఊసెత్తగానే ఆ మాటలు ఏమాత్రం విలువలేనివిగా చూస్తాడు. ఇదంతా చమత్కారంగా ఉన్నదే, బాహ్య దృష్టితో మాత్రమే లభిస్తున్న ఈ జగత్తు లేదు, స్థూల బుద్ధికి మాత్రమే తోచుతున్న అహంకారం కూడా వాస్తవమైనది కాదు. మరి జీవుడికి దుఃఖం ఎక్కడి నుండి వస్తుంది అని ఒకచోట వ్రాసి దాని గురించి యోచిస్తూ ఉంటాడు. అతని దృష్టిలో బంధువులు, మిత్రులు, శత్రువులు, రాజ్యములు, కష్టములు, సుఖములు ఉన్నట్లే మాకు అనిపించడం లేదు. అతడు మూఢుడు మాత్రం కాదు, ముక్తుడు కూడా కాకపోయి ఉండవచ్చు. అతని ఎందు ఆశా ప్రయత్నము శాంతి కనబడటం లేదు. ఈ ధనంతో, ఈ బంధుజనంతో, ఈ రాజ్యములతో, ఈ ప్రయత్నములతో నాకేమి పని? నేను నిశ్చింతగా ఇట్టే ప్రాణాలు వదిలేస్తాను అని తనలో తానే గుణుక్కుంటుంటే వింటున్న మాకు దుఃఖమే వస్తుంది. పరిపూర్ణమైన విభములతో నిండిన అంతఃపుర ప్రాంగణమును అతడు కపట వేషం వేసిన మాంత్రికురాలిని చూసినట్టు చూస్తున్నాడు. ఒకసారి ఏమైనదో చెప్తాను వినండి. మా భృత్యుల్లో ఒకడు మన రామచంద్రుని సమీపించి, యువరాజా ఈ రాజవస్త్రాలు ధరించండి అని వేడుకున్నాడు. వెంటనే రాముడు అతని వైపు తిరిగి, ఓయి స్నేహితుడా, ఈ అన్నవస్త్రాలు చాలా గొప్పవైనట్లు మాట్లాడుతున్నావేమయ్యా, ఓ పక్క ఆయుష్ ఎలా నిరర్థకమవుతోందో గమనించావా? ఆహా ఎంత ప్రమాదం! పరమానంద రూపమైన మోక్షము కొరకు మనం ఏమైనా చేస్తున్నామటయ్యా? లేదు, అందుచేత ఈ స్వల్ప తరంగమంతా కాస్త కట్టిపెట్టు. ఈ జీవితం ఏమిటి? ఈ శరీరాదులు ఎందుకు పోషిస్తున్నాయి? కొంచెం యోచించు అని పలికాడు. ఆ ప్రశ్నకు పక్కనే ఉన్న మేము ఆశ్చర్యపోయాం. మాలో ఒకడు శ్రీరామచంద్రునికి ధనం యాచించాడు. అప్పుడు అతను, ఓయి యాచకుడా, ధనం కోరుకుంటున్నావా? సరే మంచిది, కానీ ఈ ధనమే సర్వ అనర్థాలకు మూలం అన్నది మాత్రం మరొకకు. ఇందలి దోషముని పరిశీలిస్తూ ఉండు అని చెప్పి ఎదురుగా ఉన్నదంతా ఇచ్చివేశాడు. హే మహారాజా, రాముడు మహాధైర్యశాలి, ఔదార్యంలోనూ పరాక్రమంలోనూ అతనికి అతడే సాటి. మరి అతడు అట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? మాకు తెలియటం లేదు. అది నటన కాదు, కళ్ళల్లో నిర్మలత్వం, దృఢత్వం సర్వదా ప్రకటితమవుతూనే ఉంటాయి. బయట నుండి పురుగు కూడా కాదు, కళ్ళల్లో బయట నుండి పురుగు కూడా కాదు, లోపలికి ప్రవేశించలేదు. మరి అతనితో, అతనిలో ఏదో మోహం చోటు చేసుకున్నదని మాకు అనిపిస్తున్నది. ఆ మోహం పోగొట్టి అతన్ని మరలించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఎదురుగా ఉన్న వస్తువులను, జనులను చూడని వాడిని మేము చెప్పగలం. దీనికి మీరే ఏదైనా పరిష్కారం కనుగొన ప్రార్థన.
అంతా వింటున్న విశ్వామిత్ర మహర్షి కన్నులు ఆనందాశ్చర్యాలతో ప్రకాశించాయి. విశ్వామిత్రుడు అన్నారు, ఓ రామభృత్యుడా, ఎంత చక్కగా వివరించావు, నీవు చెప్పినదంతా వింటే నాకు ఆనందం కలుగుతోంది. నువ్వు వెళ్ళి రాముడిని ఇక్కడికి తీసుకురా. ఆశ్రిత వత్సలుడైన రాముడు, మీ కోరిక మా మాట, తండ్రి ఆజ్ఞ కాదన్నాడు. రామభృత్యుడు రాజాజ్ఞం గైకొని రాముని ఎంతో పొరం వైపు పరుగులు తీశాడు. అప్పుడు విశ్వామిత్రుడు, ఓ సభికులారా, మన రామునికి కలిగిన ఈ చింతా వ్యాకుల్యం వైరాగ్యయుక్తంగా కనబడటం లేదు. అతని వైరాగ్యం ఆపత్తుల వల్లనో, రోగాదుల వల్లనో, కామాదుల వల్లనో కలిగింది. కాదు, అతని వైరాగ్యం ఆపత్తుల వల్లనో, రోగాదుల వల్లనో, కామాదుల వల్లనో కలిగింది కాదు, వివేక వైరాగ్యముల వల్ల కలిగిన చిత్ర ప్రబోధమైన నాకు అనిపిస్తోంది. మహాసముద్రంలో కూడా ఇంతటి పరిశీలన బుద్ధి ఉండటం మనం సంతోషించవలసిందే. ఓ దశరథ మహారాజా, మీరు రాముని గురించి దిగులు పడవలసిన పని లేదు. అతని చిత్తము జ్ఞాన వైరాగ్యములతో నిండి ఉన్నది, కానీ అందు స్వధర్మానికి సంబంధించిన లేశమాత్ర శంఖ ఇంకా మిగిలి ఉంది. ఆ దోషమును మనం యుక్తి యుక్తాదులచే ఇప్పుడు తొలగించామా? ఇక అతడు కూడా మా వంటి ఋషి వలె స్వతసిద్ధముగు మోక్షమునందు విశ్రాంతి పొందగలడు. ప్రకృతి సిద్ధముగు రాజ్యపాలన వలన లౌకిక వ్యవహారములను మోక్షస్థితికి ఒకదానికి మరొకటి విరోధానికి వాస్తవానికి లేదు. ఆత్మవిచారణచే ఉత్తమ యోగస్థితిని పొంది ఆపై ఎప్పటిలాగానే వ్యవహరించవచ్చు. మా వాక్యములు వింటే సత్వగుణం వృద్ధి చెందుతుంది. అతడు కార్యకారణ తత్వమంతా తెలుసుకుంటాడు. సుఖదుఖములకు అతీతుడై గడ్డి పరకను, రాయిని, బంగారమును ఒకే తీరును చూడగలడు. ఇంతలో సోదర సమేతుడై 16 సంవత్సరాల వయసుతో పూర్ణచంద్ర తేజస్సుతో ప్రకాశించుతున్న రాముడు సభలోకి ప్రవేశించాడు. సభలో నూతనోత్సాహం వెల్లివిరిసింది. సభికులంతా రామునికి జయం పలికారు. అతడు మొదట రాజసింహాసనం సమీపించి తండ్రి పాదాలను స్పృశించాడు. ఋషులకు, బ్రహ్మవేత్తలకు, చిన్నప్పటి గురువులకు వినయంగా నమస్కరించాడు. సామంతులకు, రాజోద్యోగులకు ప్రతిస్కారం చేశాడు. దశరథుడు, నాయనా రామా స్వాగతం, ఇటు వచ్చి యువరాజు ఆసనంపై కూర్చోని పలికాడు. కానీ ఆ మాటలు రాముని చెవిన పనలేదు. అతడు సభామధ్యలో ఒక ప్రదేశంలో చతికిలబడి కూర్చున్నాడు. ఎవరో భృత్యువు పరుగు పరుగును పోయి ఒక కమ్మళి తెచ్చి పరిచాడు. కుమారా, నీవు సద్గురువైన వశిష్ఠ మహర్షి విద్య వద్ద విద్యను అభ్యసించావు, జ్ఞానవంతుడు అయ్యావు, రాజువు, సర్వ విషయములకు ఆశ్రయభూతుడివి, ఏమీ తెలియని జడుని వలె ప్రవర్తిస్తున్నావు ఏమిటయ్యా? నిష్కారణమైనటువంటి ఈ దైన్యం ఎక్కడి నుండి వచ్చింది? ఆత్మను వినోదంతో ఆనందించాలే గాని మోహదైన్యాదులతో నిన్ను నీవే బాధించుకోవడం ఉచితమా? నీ వంటి వివేకులు పెద్దలచే, గురువులచే ఉపదేశింపబడిన మార్గమే అనుసరిస్తారు కదా. ఎవరికైనా స్వధర్మమే పుణ్యము, సద్గతి కూడా. నిరర్థకమైన చిత్తచాంచల్యం వలన లాభమేముంటుంది? విశ్వామిత్రుడు అన్నాడు అప్పుడు, ఓ రామచంద్ర,
నీకు జయము గలుగు గాక. నీ మనసులో ఉన్న చింత ఏమిటో మాకు చెప్పు. నీ వ్యాకులీయత్వానికి కారణం ఏమిటి? నిన్ను ఏ ఏ విషయాలు బాధిస్తున్నాయి? మేము వచ్చాము కదా, నీ మనోభావాలు ఎట్టి సంకోచము లేకుండా మా ముందుంచు. మేము నీ సంశయాలని తొలగించి మనోవ్యాధులు ఊసైనా లేకుండా చేస్తాం. విచారణ లేకపోవడం చేతనే మానవుడు ఈ దృశ్యములో మగ్గుచు అనేక వ్యధులు అనుభవిస్తున్నాడు. నీ మనసులో ఉన్నదేమిటో మమ్మల్ని తెలుసుకొని విశ్వామిత్రుడు లాలనాపూర్వకంగా చెప్పిందంతా రాముడు విన్నాడు. కొద్ది క్షణాల సభంతా కలయ చూశాడు. తనలో, ఆహా, నేడు ఎంత సుదినం, బ్రహ్మ విద్యావరణ్యులైన మహర్షులు ఈ సభను అలంకరించి ఉన్నారు. కనుక ఈ సందేహాలన్నిటికీ సమాధానం తప్పక లభిస్తాయి అని అనుకున్నాడు. కనుక నా సందేహాలన్నిటికీ సమాధానాలు తప్పక లభిస్తాయి అనుకున్నాడు. పూర్ణార్థయుక్తంగా ఇట్లు సమాధానం చెప్పాడు.